హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి హోమ్ కిచెన్ ఈ వాళ్ళ వీడియోలో వచ్చేసి ఎండు రొయ్యలు కోడిగుడ్డు కర్రీ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ కర్రీ ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి ముందుగా ప్యాన్ పెట్టుకుని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకుని ఉడికించుకున్న ఎగ్స్ను వేసుకుని ఫ్రై చేసుకోవాలండి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు తీసుకుని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక అరకప్ వరకు క్లీన్ చేసుకున్న ఎండరాయిల్ని వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న ఎండరాయిల్ని కూడా తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి చిన్నగా కట్ చేసుకున్న మూడు ఆనియన్స్ని వేసుకోవాలి ఉల్లిపాయల్ని త్వరగా మగ్గించుకోవడం కోసం కొంచెం ఉప్పు వేసుకుని మగ్గించుకోవాలండి మూత పెట్టుకుని ఉల్లిపాయలు బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు చింతపండు నానబెట్టుకోవడం కోసం ఒక బౌల్ తీసుకుని ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండును తీసుకుని వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలండి ఇప్పుడు ఉల్లిపాయలు బాగా మగ్గించుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న సైజు టమాటా తరుగు వేసుకోవాలి ఆ తర్వాత ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి వేసుకుని ఇప్పుడు టమాటా ఆనియన్స్ కూడా బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ అన్నీ వేయించుకున్న తర్వాత ఇందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న ఎండు రోయలను వేసుకుని బాగా కలుపుకోవాలి మొత్తం అంతా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఎప్పుడైనా సరే ఆనియన్స్ని గుజ్జుగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటేనే కర్రీ అనేది గ్రేవీగా వస్తుందండి ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్న్నర వాటర్ వరకు వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ను వేసుకుని మూత పెట్టుకుని కొంచెం కర్రీ దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఆ తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మరోసారి మూత పెట్టుకుని కర్రీ దగ్గరకు వచ్చి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి అంతేనండి చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఈ ఎండు రోజులు కోడిగుడ్డి కర్రీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం కీర్తి హోమ్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్